నెంబర్ ఫోర్ మాచర్ల నియోజకవర్గం ఎంఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో నితి నటించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం ఇరవై మూడు కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి థియేట్రికల్గా జరిగిన బిజినెస్ నైజం ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు సిడెడ్ మూడు కోట్ల యాభై లక్షలు ఉత్తరాంధ్ర రెండు కోట్ల యాభై లక్షలు ఈస్ట్ గోదావరి కోటి నలభై లక్షలు వెస్ట్ గోదావరి కోటి పది లక్షలు కృష్ణ కోటి ముప్పై లక్షలు గుంటూరు కోటి యాభై లక్షలు నెల్లూరు తొంభై లక్షలు కర్ణాటక ముప్పై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా డెబ్భై లక్షలు ఓవర్సీస్ కోటి ఇరవై లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒక్క కోట్ల ఇరవై లక్షలకు సినిమాని అమ్మారు ఇక థియేటర్కల్గా మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీసు వద్ద హిట్గా నిలవాలంటే కనీసం ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షలైనా సంపాదించాలి ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన మాచర్ల నియోజకవర్గం ఇప్పటి వరకు సాధించిన వసూళ్లు నైజం రెండు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షలు సిడెడ్ కోటి ముప్పై నాలుగు లక్షలు ఉత్తరాంధ్ర కోటి పదిహేను లక్షలు ఈస్ట్ గోదావరి డెబ్భై ఎనిమిది లక్షలు వెస్ట్ గోదావరి ముప్పై ఆరు లక్షలు కృష్ణా అరవై లక్షలు గుంటూరు ఎనభై నాలుగు లక్షలు నెల్లూరు నలభై మూడు లక్షలు కర్ణాటక పద్నాలుగు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరు లక్షలు వారసీస్ ముప్పై ఏడు లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ఐదు లక్షల షేరుని పదిహేను కోట్ల పది లక్షల గ్రాసుని సాధించి క్లీన్ హిట్గా నిలవడానికి మరో పన్నెండు కోట్ల తొంభై ఐదు లక్షల షేరు దూరంలో నిలిచి కలెక్షన్ పరంగా సినిమా ఆఫీస్ వద్ద నాలుగో స్థానంలో నిలిచింది నెంబర్ త్రీ కార్తికేయ టూ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన చిత్రం కార్తికేయ టూ పదిహేను కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి థియేట్రికల్గా జరిగిన బిజినెస్ నైజం నాలుగు కోట్లు సిడెడ్ రెండు కోట్లు ఉత్తరాంధ్ర రెండు కోట్లు ఈస్ట్ గోదావరి డెబ్బై ఐదు లక్షలు వెస్ట్ గోదావరి అరవై ఐదు లక్షలు కృష్ణా కోటి రూపాయలు గుంటూరు కోటి రూపాయలు నెల్లూరు అరవై లక్షలు కర్ణాటక ఇరవై ఐదు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా యాభై లక్షలు హిందీ వెర్సన్ కోటి యాభై లక్షలు తమిళ వెర్షన్ డెబ్భై లక్షలు మలయాళం వెర్షన్ యాభై లక్షలు కన్నడ వెర్సన్ ముప్పై లక్షలు ఓవర్సీస్ కోటి యాభై లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా పదిహేడు కోట్ల ఇరవై లక్షలకు సినిమాను అమ్మారు ఇక థియేట్రికల్గా కార్తికేయ టూ తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలవాలంటే కనీసం పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలైనా సంపాదించాలి పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన కార్తికేయ టూ ఇప్పటి వరకు ఆఫీస్ వద్ద సాధించిన వసూళ్లు నైజం నాలుగు కోట్ల ఆరు లక్షలు సీడెడ్ కోటి ఎనభై మూడు లక్షలు ఉత్తరాంధ్ర కోటి యాభై ఒక్క లక్షలు ఈస్ట్ గోదావరి తొంభై తొమ్మిది లక్షలు వెస్ట్ గోదావరి డెబ్భై మూడు లక్షలు కృష్ణా ఎనభై ఏడు లక్షలు గుంటూరు కోటి పద్నాలుగు లక్షలు నెల్లూరు నలభై ఒక్క లక్షలు కర్ణాటక ముప్పై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా అరవై లక్షలు ఓవర్సీస్ రెండు కోట్ల ఇరవై లక్షలు హిందీ తమిళ్ మలయాళ కన్నడ వెర్సన్ అన్నీ కలిపి ఎనభై లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల నలభై నాలుగు లక్షల షేరుని ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల గ్రాసుని సాధించి కోటి పంతొమ్మిది లక్షల థియేట్రికల్ లాభాలతో కలెక్షన్ పరంగా సినిమా బాక్సాఫీసు వద్ద రెండో స్థానంలో నిలిచింది నెంబర్ టూ సీతారామం హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం సీతారామం ముప్పై కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి థియేటర్కల్గా జరిగిన బిజినెస్ నైజం మూడు కోట్ల ఎనభై లక్షలు సిడెడ్ కోటి యాభై లక్షలు ఉత్తరాంధ్ర కోటి డెబ్భై ఐదు లక్షలు ఈస్ట్ గోదావరి కోటి పది లక్షలు వెస్ట్ గోదావరి డెబ్భై ఐదు లక్షలు కృష్ణా కోటి రూపాయలు గుంటూరు కోటి రూపాయలు నెల్లూరు యాభై లక్షలు కర్ణాటక రెండు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా డెబ్భై లక్షలు ఓవర్సీస్ రెండు కోట్ల యాభై లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా పదహారు కోట్ల యాభై లక్షలకు సినిమాను అమ్మారు ఇక థియేట్రికల్గా సీతారామం బాక్సాఫీసు వద్ద హిట్గా నిలవాలంటే కనీసం పదిహేడు కోట్లైనా సంపాదించాలి పదిహేడు కోట్ల రూపాయల లక్ష్యంతో బరిలోకి దిగిన సీతారామం ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద సాధించిన వసూళ్లు నైజం ఆరు కోట్ల ఒక లక్ష సీడెడ్ కోటి నలభై ఏడు లక్షలు ఉత్తరాంధ్ర రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఈస్ట్ గోదావరి కోటి ముప్పై రెండు లక్షలు వెస్ట్ గోదావరి ఎనభై తొమ్మిది లక్షలు కృష్ణా కోటి ఇరవై మూడు లక్షలు గుంటూరు కోటి నాలుగు లక్షలు నెల్లూరు అరవై లక్షలు కర్ణాటక నలభై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఇరవై ఐదు లక్షలు వారసిస్ ఐదు కోట్ల నలభై లక్షలు హిందీ తమిళ్ మలయాళ కన్నడ వెర్షన్ అన్నీ కలిపి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు కోట్ల అరవై లక్షల షేరుని యాభై రెండు కోట్ల ముప్పై లక్షల గ్రాసుని సాధించి తొమ్మిది కోట్ల అరవై లక్షల థియేటర్ గల్ లాభాలతో కలెక్షన్ పరంగా సినిమా ఆఫీస్ వద్ద రెండో స్థానంలో నిలిచింది నెంబర్ వన్ బింబిసార మల్లిడి విశిష్ట దర్శకత్వంలో కళ్యాణరామ్ నటించిన చిత్రం బింబిసార నలభై కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి థియేట్రికల్గా జరిగిన బిజినెస్ నైజం ఐదు కోట్లు సిడెడ్ రెండు కోట్లు ఉత్తరాంధ్ర కోటి యాభై లక్షలు ఈస్ట్ గోదావరి తొంభై లక్షలు వెస్ట్ గోదావరి డెబ్భై లక్షలు కృష్ణా కోటి ముప్పై లక్షలు గుంటూరు కోటి నలభై లక్షలు నెల్లూరు డెబ్భై లక్షలు కర్ణాటక ముప్పై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఎనభై లక్షలు ఓవర్సీస్ కోటి రూపాయలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల అరవై లక్షలకు సినిమాను అమ్మారు ఇక థియేటర్ గలుగా బింబిసారా బాక్సాఫీసు వద్ద హిట్గా నిలవాలంటే కనీసం పదహారు కోట్ల ఇరవై లక్షలైనా సంపాదించాలి పదహారు కోట్ల ఇరవై లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన బింబిసారా ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద సాధించిన వసుళ్ళు నైజం తొమ్మిది కోట్ల డెబ్భై తొమ్మిది లక్షలు సీడెడ్ ఆరు కోట్ల నలభై ఒక్క లక్షలు ఉత్తరాంధ్ర నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షలు ఈస్ట్ గోదావరి కోటి అరవై ఎనిమిది లక్షలు వెస్ట్ గోదావరి కోటి ఇరవై ఆరు లక్షలు కృష్ణ కోటి నలభై మూడు లక్షలు గుంటూరు కోటి తొంభై ఆరు లక్షలు నెల్లూరు ఎనభై రెండు లక్షలు కర్ణాటక అరవై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ముప్పై ఐదు లక్షలు ఓవర్సీస్ రెండు కోట్ల పది లక్షలతో టోటల్ ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒక్క కోట్ల అరవై లక్షల షేరుని యాభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల గ్రాసుని సాధించి పదిహేను కోట్ల నలభై ఒక్క లక్షల థియేటర్కల్ లాభాలతో కలెక్షన్ పరంగా సినిమా బాక్సాఫీసు వద్ద మొదటి స్థానంలో నిలిచింది